Ranjit. Hey Ranjit. రాత్రు కనపడినా కూడా అవును అని అడుగుతారు. ఇప్పుడే క్రియేటివిటీ కూడా మిస్టేక్ నువ్వు కంప్లైంట్ చేస్తా. పైన పట్టుకోండి, చేయి మంచిగా పెట్టుకోండి. కేబుల్ తీసుకోమ్మా. చూడ
పైకి పెట్టండి పైకి చెప్పిస్తా చీరటి బయట దగ్గర ఒకసారి బయట ఉండే తెలుసుకోమను రావట్లేదురా కిందికి అనరా తర్వాత నెత్తవలేరు ఈరా ఇక్కడ దొంగ బుద్ధి పోగొట్టుకోవట ఫోన్లు దే క్రాస్ రూట్ అయిపోయి 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 తాలిపోయి తాలిపోయి సరిపోదు రైట్ 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 లైట్ ఓం స్వాతి సంక్షిప్తమైంది నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం దీపం దేవాయ పరమాత్మనేత్యోతి నమోస్తుతే దీపారాధన వెనకపోతున్నాయి వీళ్ళు సేఫ్ ప్లేస్ ఇస్తే కనుక సార్ సైడ్ ఉన్నాను ఒక సైడ్ ఉన్నాను దగ్గరకు ఓకే రైట్ మీరు ఆ పేపర్ సంబంధించిన చాలా చాలా తెలివిగా ఉంటారు
గంగే జీవనే జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలే సన్నిధి గురు ఆయాతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దుర్దక్షి కారకాల శోధకే దేవమాత్మనం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పుష్పమాలాం సమర్పయామి గంధద్వారాంధురా దర్శాం నిత్య పుష్పాంగ రేషణే ఈశ్వరీయం సర్వభూతానాందామిహోపపయే శ్రీయం శ్రీ మహాగణాధిపతి నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి ఓం ఆయ నేదేవరాయ నేదుర్వాహారోహం పుష్పిణీ ఉదాచ పుండరీ కాణి సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం పుష్పై పూజయామి. హ 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
అమ్మదే స్వాత్యంత్రిపత్ సంయుక్తమైన నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపంత్రిలోక్యతిమిరవ భక్తి అధిపత్రేచ్యమి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్ కత్వర దివ్య జ్యోతి నమోసుదే భూపదీపానందర శుద్ధ ఆజమయ సమర్పయామి నైవేద్యం. అది కాదు కెమెరా వస్తుంది రాము అని చెయ్యి బాగాలేదు దానికి నేనే తీసి మధ్య మధ్య పని సమస్యమీ పుత్రపాలు సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధ ఆచమీ సమర్పయామి. కర్పూరే మేఘవల్లిదలైరీతముక్తాజ్ఞాన సమాక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి. రాజాయ ప్రసయ సాహిణే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తత్ బ్రహ్మ ఓం తత్ వాయు ఓం తత్ ఆత్మ ఓం తత్ సత్యం ఓం తత్ సర్వం ఓం తత్ పురోర్ణమ అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు స్వం యజ్ఞ స్వం షట్కార స్వమింద్రత్వం రుద్ర స్వం విష్ణు స్వం బ్రహ్మ త్వం ప్రజాపతి ోద్యోతేర సంవృతం బ్రహ్మ భూర్భువ సోరం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివం.
కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయ ఆదు మహాదేవ్యై విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయ ఆదు సరస్వత్యై చ విద్మహే బ్రహ్మవత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయ ఆదు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహ దేవాయ నమః శ్రీ వరసిద్ధి వినాయక దేవతాభ్యో నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్యో నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నాకు మొత్తం వస్తుంది మాకు ఫోటోగ్రాఫర్ భయ్య. నువ్వు అలా ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ చాలా మంది మాది కెమెరా విజువల్ కెమెరా ఏం సపోర్ట్ కిషోర్గడు వినాయకు రావాలని లేవకన్నా కూర్చోడే రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్తకాలే సూర్యాదీనానాం గ్రహణం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు. ఒకసారి మీరు పట్టుకోండి కొంచెం ముందు రండి సార్ కొంచెం సార్ కిషోర్ సార్ మీరు రైట్ సార్ ఇక్కడ రామ్ గారు ఇక్కడ స్ట్రైట్ సార్ సార్ ఒక్క కొంచెం వెనక్కి కొంచెం జరిగిపోవచ్చు ముందు ముందుకు వచ్చే ముందు వెనకంతా కొంచెం చెమర ముందు అందరూ నగండి మమ్మల్ని ఏదైనా
తుయ్యకు నువ్వు పెట్టుకో వ్యూ, నేను నీకోసం లేదు. లైట్ చెప్పండి. మూవీస్ బ్లాక్ బస్టర్ రెడ్ మోర్ టు షార్ట్. సరే కొంచెం మీరు అట్లా లోపలికి వచ్చి మీరు డైరెక్ట్ మీరు నెంబర్ నోపండి. ఇంకా రాబోదు సార్ క్లాప్. డైరెక్ట్ గారు ఇక్కడ ఇక్కడ సార్ లుక్ ఇక్కడ సార్ మేడం. ఒక్క నిమిషం మీరు కూడా ఇట్లా వచ్చి పట్టుకోండి. మీరు కూడా పట్టుకోండి మేడం. కొంచెం పై దగ్గర ఒకసారి క్లాప్ రేట్ చేయాలి కొంచెం పైకి. ఓకే ఓకే క్లాప్ బోర్డు రెడీ రెడీ. ఓకే రెడీ సార్. సెంటర్ సార్ కొంచెం కొంచెం వచ్చాడు. కొంచెం వెనక్కి వస్తే బెటర్ బెటర్. అయిపోయింది ఒకసారి కొంచెం సార్ నెక్స్ట్
ఒకసారి సాగు తీస్తుంది కదా నేను లైవ్ లైవ్ అవుతుంది ఒకసారి సార్ ఎక్కడ సార్ 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 ఎక్కడ సార్ రామ్ గారు సార్ ఒక్కసారి సార్ జగన్ కొంచెం మీరు ముందు సార్ కిషోర్ గారు సార్ సరే మధు కూర్చో ఒకసారి రవికిషోర్ గారు ఒకసారి ఒకసారి సార్ ఒకసారి ఒకసారి అన్న పట్టుకో తిని కొడుతు వర్షం వస్తాను వర్షం వస్తాను
ಮಾಡ್ಕೊಂಡು ತಪ್ಪಿಸಿದ್ದೆ. ಇದೇನಾ ಡ್ರೈಪ್ಯಾಡು? ಇದೇ ಈ ಕಡೆ ಒಂದು ಟ್ರೈಪಾಡ್ ಇಟ್ಕೆಲ್ಲ ಚಿನ್ನ ಇನ್ನೊಂದು ಈಗ ಬರೋದು ಹೆಂಗಿಲ್ಲ ಸರ್. ಕೊಂಚ ಡೌನ್ ಚೇಸ್ಬೇಕು, ಡೌನ್ ಚೇಸ್ಬೇಕು ಡ್ರೈಪ್ಯಾಡ್, ಡೌನ್ ಚೇಸ್ಬೇಕು. ಎಷ್ಟು ಪ್ಲೇಟ್ ಇದೆ? పైన లైట్ వీకే వేడుంటే నాకెట్టుగా అనుకుంటున్నాను, నాకు ఎట్టు కాకుంటుంటావు నా లేను ఈ అన్న ఉంటాడు ఆ లైట్ వీకే లైట్ పడుతుంది, ఈ కెమెరా కట్ వస్తావు నువ్వు, ఆ కెమెరా కట్ వస్తుంది, ముందే చెప్తున్నాడు ఎక్కడైనా ఉండండి కాదన్నా. బాబు శారదా షూడో ఫోటో ఉండే స్లోలీ ఫోన్ చేస్తూ వచ్చారు యాక్చువల్లీ సార్ మాట్లాడిస్తే కేక మీరే సెంటర్ మీరే సెంటర్ చేతన్ గారు ఏం మాట్లాడను అందరికి నమస్కారం. థ్యాంక్స్ టు ఆల్ దోస్ హూ హావ్ కమ్ ఇవాళ. దేనికది కొంచెం ముందు నో గ్యాప్ హియర్ అంతే ఇంకా అంతే అంతే ఇంకా రావు
కింద పడతాయి. ఓకే Yeah. Thanks to all the members of the press and media who have come for this function. We have launched our new film, Red, with Ram after his super hit, Smart Shankar. This cinema, November 16th, sets me the velabothundi, and it will be a non-stop shooting, and we plan to release it early April. That is the plan right now. And at this point of time, I want to thank Puri Garu for having given such a huge hit before this film. It's a big responsibility on all of us to deliver another super hit. We'll try our best to do that. Thank you all. చూసారు కదా అందరూ శ్రవంతి మూవీస్ లో రామ్ తో చాలా సినిమాలు చేసాం, చాలా మంచి సినిమాలు చేసాం, ఇది కూడా మరో మంచి సినిమా అవుతుంది. సో భిన్నంగా అంటే ఏ విధంగా మంచి సినిమా చేయటం అనేది భిన్నంగా ఉండాలి. ట్రై టు డూ ఎ గుడ్ ఫిలిం. అవును, కిషోర్ తో మూడోసారి. బేస్ తీసుకున్నామండి, వి హావ్ మేడ్ సూటబుల్ చేంజెస్. అన్ని నేనే కదా, మీకు వచ్చేస్తాను. అందరికి నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా హ్యాపీగా ఉంది, కొంచెం నర్వస్ కూడా ఉంది మాట్లాడినసరికి. సో చాలా హ్యాపీ, థర్డ్ టైం రామ్ గారితో శ్రవంతి మూవీస్లో మళ్ళీ సినిమా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో రెడ్ అనే సినిమా ఖచ్చితంగా మీ అందరికీ అన్ని విధాలుగా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని చాలా నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా అండి, కథ అంటే కథ కూడా మీకు కొత్తగా ఉంటుందండి. సో బట్ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అంశాలన్నీ కూడా ఉంటాయి. కొత్త కథ, కథనం అంతా కూడా చాలా కొత్తగా ట్రీట్ చేశాం. ఓకేనా, థ్యాంక్ యూ. యా, సినిమాలకి అలాగే ఈ బ్యానర్కి ఫస్ట్ టైం మణి శర్మ గారితో వర్క్ చేస్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. థ్రిల్లర్ బట్ కమర్షియల్గా కూడా ఉంటుంది సినిమా. ఏదో ఆడియో రిలీజ్ లో ఉంది. హలో అండి, ముందుగా ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికి హాయ్, అండ్ వచ్చిన గెస్ట్ అందరికి థ్యాంక్ యూ. నా 18th సినిమా రెడ్, దీని గురించి ముహూర్తమే కాబట్టి ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు. అండ్ కిషోర్తో మా థర్డ్ సినిమా ఇది. బ్యానర్లో డైరెక్షన్ 3 times చేశాడు, కానీ ఇంకా రైటింగ్ వైజ్ చాలా సినిమా చేశాడు తెలియదు మనకి. సో ఫస్ట్ టైం కెరీర్లో ఒక థ్రిల్లర్, ఏం జానర్ అని అడిగారు కదా, థ్రిల్లర్ అండి. సో కెరీర్లో ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ జానర్ ట్రై చేస్తున్నాం, దానికి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ యాడ్ చేసి అట్ ద సేమ్ టైం. సో రియలీ ఎక్సైటెడ్, అండ్ ఇక్కడ వచ్చిన మీడియాకి, గెస్ట్కి, ఫ్యాన్స్ అందరికీ, అండ్ ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్ ఇక మాస్ ఎలిమెంట్ అంటే మీరు యాక్చువల్లీ ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇట్స్ థ్రిల్లర్, కొత్త పాయింట్ ఇది. మంచి పాయింట్ తీసుకుని దాంట్లో మాస్ ఎలిమెంట్స్ అంటే మాస్ ఎలిమెంట్స్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ గెటప్ కూడా క్యారీ అవుతుంది. అంతేనండి, అది సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ముహూర్తం కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నా. బట్ అండ్ యా, ఇస్మార్ శంకర్ దాకా ఏంటి, ఇంకా అనౌన్స్మెంట్ లేదు, ఇంకా అనౌన్స్మెంట్ లేదన్నారు. సో మామూలుగా అనౌన్స్మెంట్ చేయకుండా ప్రాపర్గా మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి
ఒక ఫోటోషూట్ లాగా పెట్టి టైటిల్ అనుకుని మొత్తం ఒక లుక్ సెట్ చేసి దాని తర్వాత వద్దాం అనుకున్నాం. సో అందుకని ఇంత లేట్ అయింది. సో ఫైనలీ వీర్ ఆల్ సెట్ అండ్ నవంబర్ 16th షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ తెలంగాణ అన్నట్టు ఏప్రిల్ ఎర్లీ ఏప్రిల్లో రిలీజ్ అయిపోతున్నాం. అండ్ యా లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకేనే. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ వన్ మోర్ టైం. క్లాప్ పూరి జగన్ గారు, కెమెరా స్విచ్ ఆన్ బై జెమినీ కిరణ్ గారు. సార్ మాట్లాడిస్తే టేకప్ మాట్లాడుతున్నాను సార్. మీరే సెంటర్, మీరే భూమి చేతన్ గారు ఏం మాట్లాడను. అందరికి నమస్కారం. థ్యాంక్స్ టు ఆల్ దోస్ హూ హావ్ కమ్. ఇవాళ దేనికది థ్యాంక్స్ టు ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది ప్రెస్ అండ్ మీడియా హూ హావ్ కమ్ ఫర్ దిస్ ఫంక్షన్. వీ హావ్ లాంచ్డ్ అవర్ న్యూ ఫిలిం రెడ్ విత్ రామ్ ఆఫ్టర్ హిస్ సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా 16 నుంచి సెట్స్ మీద వెళ్ళబోతుంది అండ్ ఇట్ విల్ బి అ నాన్ స్టాప్ షూటింగ్.
and we plan to release it early April. That is the plan right now. And at this point of time, I want to thank Puri Garu for having given such a huge hit before this film. It's a big responsibility on all of us to deliver another super hit. We'll try our best to do that. Thank you all. చూసారు కదా అందరూ చూడాలి మూవీస్ లో రామ్ హీరో చాలా సమానం, ఇది ఎలా దానికి భిన్నంగా ఉంటుంది? శ్రవంతి మూవీస్ లో రామ్ తో చాలా సినిమాలు చేసాం, చాలా మంచి సినిమాలు చేసాం, ఇది కూడా మరో మంచి సినిమా అవుతుంది. సో భిన్నంగా అంటే ఏ విధంగా మంచి సినిమా చేయటం అనేది భిన్నంగా ఉండాలి. విల్ ట్రై టు డూ ఎ గుడ్ ఫిలిం. అవును, కిషోర్ తో మూడోసారి. బేస్ తీసుకున్నామండి, వి హావ్ మేడ్ సూటబుల్ చేంజెస్. అన్ని నేనే కదా. అందరికి నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా హ్యాపీగా ఉంది, కొంచెం నర్వస్ కూడా ఉంది మాట్లాడటం సరిగా. సో చాలా హ్యాపీ, థర్డ్ టైం రామ్ గారితో శ్రవంతి మూవీస్లో మళ్ళీ సినిమా చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. సో రెడ్ అనే సినిమా ఖచ్చితంగా మీ అందరికీ అన్ని విధాలుగా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని చాలా నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యా అండి, కథ అంటే కథ కూడా మీకు కొత్తగా ఉంటుందండి. సో బట్ మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అంశాలన్నీ కూడా ఉంటాయి. కొత్త కథ, కథనం అంతా కూడా చాలా కొత్తగా ట్రీట్ చేశాం. ఓకేనా? థ్యాంక్ యూ. యా సినిమాలకి అలాగే ఈ బ్యానర్కి ఫస్ట్ టైం మణి శర్మ గారితో వర్క్ చేస్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. థ్రిల్లర్ బట్ కమర్షియల్గా ఉంటుంది కూడా సినిమా. ఏదో ఆడియో రిలీజ్ లో ఉంది. హలో అండి, ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికి హాయ్, అండ్ వచ్చిన గెస్ట్ అందరికి థ్యాంక్ యూ. నా 18th సినిమా రెడ్, దీని గురించి ముహూర్తమే కాబట్టి ఇంకా ఎక్కువ రివీల్ చేయకూడదు. అండ్ కిషోర్తో మా థర్డ్ సినిమా ఇది. బ్యానర్లో డైరెక్షన్ 3 times చేశాడు కానీ ఇంకా రైటింగ్ వైజ్ చాలా సినిమా చేశాడు తెలియదు మనకి. సో ఫస్ట్ టైం కెరీర్లో ఒక థ్రిల్లర్, ఏం జానర్ అని అడిగారు కదా, థ్రిల్లర్ అండి. సో కెరీర్లో ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్ జానర్ ట్రై చేస్తున్నాం, దానికి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ యాడ్ చేసి అట్ ద సేమ్ టైం. సో రియలీ ఎక్సైటెడ్, అండ్ ఇక్కడ వచ్చిన మీడియాకి, గెస్ట్కి, ఫ్యాన్స్ అందరికీ అండ్ ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? ఇక మాస్ ఎలిమెంట్ అంటే మీరు యాక్చువల్లీ ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఇట్స్ థ్రిల్లర్, కొత్త పాయింట్ ఇది. మంచి పాయింట్ని తీసుకుని దాంట్లో మాస్ ఎలిమెంట్స్, అంటే మాస్ ఎలిమెంట్స్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇట్స్ మిక్స్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ గెటప్ కూడా క్యారీ అవుతుంది. అంతేనండి, అది సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ముహూర్తం కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నా. బట్ అండ్ యా, ఇష్మాత్ శంకర్ దాకా ఏంటి ఇంకా అనౌన్స్మెంట్ లేదు, ఇంకా అనౌన్స్మెంట్ లేదన్నారు. సో మామూలుగా అనౌన్స్మెంట్ చేయకుండా ప్రాపర్గా మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి ఒక ఫోటోషూట్ లా పెట్టి టైటిల్ అనుకుని మొత్తం ఒక లుక్ సెట్ చేసి దాని తర్వాత వద్దాం అనుకున్నాం. సో అందుకని ఇంత లేట్ అయింది. సో ఫైనలీ వీర్ ఆల్ సెట్ అండ్ నవంబర్ 16th షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ పెద్దగా అన్నట్టు ఏప్రిల్, ఎర్లీ ఏప్రిల్లో రిలీజ్ అయిపోతున్నాం. అండ్ యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకేనే? So thank you all for coming one more time. Clap Puri Jagan garu. Camera was switched on by Jemini Kiran garu.
Thank you.